నమస్తే ఆల్. సిటీలో మనము 3 BHK అపార్ట్మెంట్ కొనాలంటే 1.5 to 2 crore దాకా అవుతుంది. కానీ అదే బడ్జెట్లో శంషాబాద్ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోగలుగుతాము అని అంటున్నారు 46acres.com MD అండ్ CEO సంతోష్ కుమార్ అంటున్నారు. సంతోష్ కుమార్ గారు, సిటీలో ఇప్పుడు మనమే అనుకున్నాము 1.5 crore కానీ 2 crore కానీ పెడితే కానీ ఒక 3 BHK అపార్ట్మెంట్ రావట్లేదు, కానీ అలాంటిది శంషాబాద్ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌసే కొనుక్కోవచ్చు అంటున్నారు. అది ఎలా సాధ్యం? అసలు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. దీని ప్రాజెక్ట్ పేరేంటి? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు విస్తార ప్రాజెక్ట్ అండి. సో ఈ విస్తార ప్రాజెక్ట్ అనేది మనకు బెంగళూరు హైవే పైన మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత అప్రాక్సిమేట్ ఒక 10-15 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత మనకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వస్తుంది. తిమ్మాపూర్ స్టాప్ అక్కడ వరకు అంతా 111 GO. సో ఆ ఏరియాలో మనకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంటుంది. అది దాటిన తర్వాతే మనకు రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ప్రజెంట్ అవుట్స్కర్ట్ స్టేషన్, ఫ్యూచర్లో టర్మినల్ కాబోతుంది. అంటే సికింద్రాబాద్ స్టేషన్ వచ్చే ట్రైన్స్ అన్ని, అటువైపు వచ్చే ట్రైన్స్ అన్ని తిమ్మాపూర్లో అవుతాయి. అక్కడ నుంచి MMTS వెళ్తుంది అనమాట. సో ఆ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దాటగానే కొత్తూరుకి వెళ్ళడానికి ముందు లెఫ్ట్ సైడ్ బెంగళూరు నుంచి కేవలం 100-150 మీటర్స్ దూరంలో 20 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ రివర్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అనమాట. అన్ని డెవలప్మెంట్స్ అన్ని వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. సో రోడ్స్ కటింగ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని డెవలప్మెంట్స్ అయినాయి. ఇక్కడ మనం గజం భూమి చుట్టుపక్కల ప్రాంతాలు 30,000 రూపాయలు కోట్ చేస్తున్నారు అన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు. సో 30,000 మనం ప్రజెంట్ మనకి ఎలక్షన్స్ టైం నడుస్తుంది కాబట్టి లాంచింగ్ ఆఫర్ ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనం కొన్ని లిమిటెడ్ యూనిట్స్ గజం భూమి 26,000కే ఇస్తున్నాము. అంటే 200 గజాల భూమి కొనాలంటే అప్రాక్సిమేట్ 55 లక్షలు అవుతుందండి, ఫేసింగ్ ఛార్జెస్ రీసేషన్ అని కలుపుకొని. సో 55 లక్షల్లో యూ కెన్ బై ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, HMDA అప్రూవల్, రెడీ టు కన్స్ట్రక్ట్ హౌస్. ఆ ప్లాట్ కాస్ట్ 55 లక్షలు. అందులో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే 3X హౌస్, అంటే 3 ఫ్లోర్లు 4 BHK హౌస్ మనము అప్రాక్సిమేట్ 3000 SFT మనం కన్స్ట్రక్ట్ చేసిస్తున్నాము. ఇంటూ 5,000 రూపీస్ మనం కోట్ చేస్తున్నాము. సో 3000 SFT ఇంటూ 5,000 రూపీస్ అంటే అప్రాక్సిమేట్ 1.5 crore to 1.6 crore యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ హౌస్ విత్ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్. సో 55 లక్షలు ల్యాండ్ అయినా కొనుక్కొని ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవచ్చు, లేదా ఇప్పుడే మనం హోమ్ లోన్ తీసుకొని ల్యాండ్ అయినా లోన్ తీసుకోవచ్చు, లేదా ల్యాండ్తో పాటు ఇల్లు కూడా మనం ఇప్పుడే హోమ్ లోన్ తీసేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో ఉండే ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ ఏంటంటే, సో బేసికల్లీ HMDA లేఅవుట్ అంటే అందరికీ తెలుసు. HMDAలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, మెయిన్ రోడ్, సబ్ రోడ్స్ అన్ని మినిమం 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, సో ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షను, అవెన్యూ ప్లాంటేషను, ఫుట్పాత్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేస్తాం కాబట్టి. అండ్ ఈ డెవలప్మెంట్స్ గ్యారంటీ కింద మనం కొంత ల్యాండ్ని మనం మార్టిగేజ్ చేస్తాము HMDA రూల్స్, ఎరా గైడ్లైన్స్ ప్రకారం. కాబట్టి డెవలప్మెంట్స్ గ్యారంటీ ఉంటుంది అండ్ జెన్యునిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈవెన్ బ్యాంక్ లోన్స్ కూడా తీసుకుని మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సంతోష్ కుమార్ గారు, ఈ సైట్ చుట్టూతో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయంటారు? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న విస్తార ప్రాజెక్ట్ ఫ్యూచర్లో రావడం కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ మనం చూస్తున్నట్టయితే మన సైట్ వెనకాలనే మనకు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం ఉంది, మన సైట్లో చూస్తే కనబడుతుంది. సో ఇప్పుడు ఆ ఏరియాలో చాలా క్రేజ్ నడుస్తుంది. రామేశ్వర్ గారు పెద్ద స్మార్ట్ సిటీ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు కదా, సో ఆ ఏరియాలో బాగా డెవలప్మెంట్ ఉంది. అండ్ ఒకవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకొక వైపు మనకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది, MMTS అది, దాంతోపాటు ఫ్యూచర్లో మెట్రో వచ్చే అవకాశం ఉంది అండ్ టర్మినల్ కాబోతుంది. అండ్ ఆ రైల్వే ట్రాక్ అవతల వైపు తిమ్మాపూర్కి మనం లెఫ్ట్ సైడ్ ఉంటాం కదా, రైట్ సైడ్ కనుక చూస్తే సేమ్ 10 మినిట్స్ జర్నీలో మనకు కన్హా శాంతివనం ఉంది. అలా 100,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేసే, 100,000 మంది ఒకేసారి లంచ్ చేయగలిగే ఒక పెద్ద మెడిటేషన్ సెంటరు. దాని పక్కనే కోహ్లీ గారిది ఒక 500 acres ఫ్యూచర్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఉన్న స్టేడియం ల్యాండ్ ఉందని అంటున్నారు. సో ఈ విధంగా చుట్టుముట్టు అన్ని డెవలప్మెంట్స్ ఉంది. మరొక వైపు కనుక చూస్తే ఒకవైపు ఎయిర్పోర్ట్, మరొక వైపు కొత్తూరులో చూస్తే మీకు పెంజర్లలో చాలా ఇండస్ట్రీ పార్క్ లైక్ అమెజాన్ వేర్ హౌస్ గోడౌన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఉంది వేర్ హౌస్ గోడౌన్స్. అండ్ దాంతోపాటు మీకు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, తర్వాత మీకు, సో అక్కడ మీకు నాట్కో ఫార్మా ఉంది అండ్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది. చుట్టుముట్టు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, MSN ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ వేర్ హౌస్ గోడౌన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది అండ్ బెంగళూరు హైవే ఇస్ నేషనల్, భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి NH 44. సో ఆ రోడ్డుకు జస్ట్ 150 మీటర్స్లో ఉంది. మోర్ ఓవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 10-15 మినిట్స్ దూరంలో మనకు ఈ సైట్ ఉంది కాబట్టి చుట్టుముట్టు చాలా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని. కాబట్టి
సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో అక్కడ మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ సొంతం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లనే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కొని ఒక 2 ఇయర్స్ టైం ఇస్తుంది బ్యాంక్, అప్పుడు కూడా మనం హోమ్ లోన్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కోవాలంటే లేదంటే హోమ్ లోన్కి వెళ్ళాలంటే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అసలు? సో మనకి హెచ్ఎండి అప్రూవ్ ఎలా రిజిస్టర్డ్ కాబట్టి సో అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. మనం ఫస్ట్ వాళ్ళకు సబ్మిట్ చేయాల్సింది మనం ప్లాట్ కొనుక్కున్నట్టు కొంత టోకెన్ ఏమైనా పేమెంట్ చేసి ఒక 20% డౌన్ పేమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్ బేస్ చేసుకుని మిగతా డబ్బులు వాళ్ళు ప్రాపర్టీ వాల్యూ అట్లీస్ 50% 60% లోన్ వస్తుంది. సంతోష్ కుమార్ గారు, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ చాలా దూరంలో ఉంది కదా, మరి దూరం అని అనుకునే వాళ్ళకి మీరు ఏం సలహా చెప్తారు? ప్రజెంట్ మనం సిటీలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం రెడీ ఉన్నారు, బట్ ఒకప్పుడు మనకు కోకాపేట కానీ కొల్లూరు కానీ మోకిల కానీ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ భయపడినారు, ఎందుకంటే ఓఆర్ఆర్ బయట ఉందని. ఇవాళ మన సామాన్య మద్దతులు కొనే పరిస్థితి లేదు. సో అదే మాదిరిగా ఫ్యూచర్లో ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి కూడా చాలా ఏరియా డెవలప్ అవుతున్నాయి. సో ఒక ఒక టౌన్కి సెంటర్ పాయింట్ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషను లేదా ఎయిర్పోర్ట్ సెంటర్ పాయింట్ అవుతుంది. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్కి ఎయిర్పోర్ట్ సెంటర్ పాయింట్. ఒకప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ ఊరవతలు ఉండేది, శంషాబాద్ లాగా ఒకవైపే సిటీ ఉండేది. బేగంపేట ఎయిర్పోర్ట్ వెనకాలంతా ఖాళీ స్థలం ఉండేది, అడివి ఉండేది. ఇవాళ మనం చూస్తే సంగారెడ్డి వరకు డెవలప్ అయింది. రేపు ఫ్యూచర్లో అదే మాదిరిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవాళ చాలామంది సిటీ అవుట్స్కట్ అనిపించచ్చు, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఫ్యూచర్లో మహబూబ్ నగర్ వరకు కూడా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మహబూబ్ నగర్ దివిటిపల్లి కూడా ఐటీ పార్క్ శాంక్షన్ అయింది. సో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఆ రోడ్లో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది హైదరాబాద్ లాంటి సిటీకి ఫ్యూచర్లో ఇప్పుడు అవుట్స్కట్లో ఉంది, ఫ్యూచర్లో సిటీ సెంటర్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సో సిటీ ఎయిర్పోర్ట్ దగ్గరలో నాకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ దట్టు సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్లో మ్యాక్స్ తిమ్మాపూర్ విల్లా కొనుక్కునే వాళ్ళు అక్కడ నుంచి 10-15 నిమిషాల్లో ఓఆర్ఆర్కి వస్తారు. అక్కడి నుంచి మ్యాక్సిమం ఒక 20-30 మినిట్స్లో ఐటెక్ సిటీ గచ్చిబౌలికి వెళ్ళిపోవచ్చు వయా ఓఆర్ఆర్ ద్వారా. సో ఎలాంటి ట్రాఫిక్, ఎలాంటి సిగ్నల్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కటి అవకాశం గురించి వివరించారు మీరు. చూసారు కదండి, ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీకు నిజంగా నచ్చినట్లయితే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.